తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ముఖ్య కేంద్రం మణుగూరులో నేతల ర్యాలీ చేస్తూ మణుగూరు మండల తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మండల తహసీల్దార్కు ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 1,00,000 రూపాయల రుణమాఫీ చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బట్టా విజయగాంధీ, చందా సంతోష్, గాధకేశ రెడ్డి, నవీన్ గోపి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోరెడ్డి విజయలక్ష్మి, పోలిబోయిన శ్రావణి, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ధరణి పోర్టల్ అనేది ఇది ఖచ్చితం కాదు. ధరణి పోర్టల్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీని చేయాలని, మరి 8 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా రైతులకి పోడు పట్టాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. అది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రకటన చేశారు. అయినా కానీ పోడు సమస్య ఇంతవరకు తీర్చలేదు. ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ గారు చనిపోయారంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పే. ఎందుకంటే ఈరోజు ఆదివాసీలంటే ఫారెస్ట్ వాళ్ళకి, ఆదివాసులకి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా వాళ్ళు కలిసి పోరాటం చేసేవాళ్ళు. ఈరోజు అడవి ఉంది అంటే మా ఆదివాసీ బిడ్డలే ఆ అడవిని కాపాడుతున్నారు. అయినా కానీ మరి ఈరోజు ఆదివాసులని ఎల్లగొట్టడానికి ఈ ప్రభుత్వం తయారైంది. మరి వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి అండగా ఉంటాము. ఎందుకంటే ఆదివాసీలు ఉన్న చోటే అడవి ఉంటుంది. అది గమనించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కూడా మరి 4 సంవత్సరాలు అయింది. ఇంతవరకు రైతుల రుణమాఫీ చేయలేదు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం